తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కోవిడ్ 19 విపరీతంగా విస్తరిస్తున్న కారణంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించినట్లు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సురేష్ బాబు తెలియజేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుండి కర్ఫ్యూ విధించినందున ఎవరూ వ్యాపార సముదాయాల షాపులు తీయవద్దని, చేపలు మాంసం దుకాణాలు తీయవద్దని అన్నారు. ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి ఇంటి వద్దే ఉండి ఈ కర్ఫ్యూ విజయవంతం చేయాలని సిఐ సురేష్ బాబు కోరారు. విశృంఖలంగా విజృంభిస్తున్నటువంటి వేళ, దాని యొక్క కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడం ఉద్దేశంతో వివిధ జిల్లా కలెక్టర్ గారు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ ప్రకారం ప్రతి ఆదివారం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రతి ఆదివారం కూడా మీసు మాంసాలు అమ్మకూడదని చెప్పేసి, అలాగే ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అనేది విధించడం జరిగింది. దాని ప్రకారం ఎవరైనా ప్రజలు రోడ్డు మీదకి అవసరం లేకుండా ఎవరైనా ప్రజలు రోడ్డు మీదకి వస్తే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి, అదేవిధంగా వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. ఎవరైనా కరోనా దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు తక్కువగా బయటకు రావాలని చెప్పేసి అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఎస్పెషల్గా ఆదివారం మాత్రం ఎవరైనా బయటకు వస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి మీ అందరికీ ఈ సభ ముఖ్యంగా కోరుకుంటాం. థ్యాంక్ యూ.